Hello everyone, this is Ashritha. Welcome to my channel, Get the Glam by Ashritha. Hello, I am Chala Bonanu. So, ivalti mana video chesi hair care gurinchandi. Andarki chala chala important topic anamata. So, ee madhyala pollution ki anniki manaki hair loss anedi ekku avutundi kada. So, ivala manam hair care mistakes, do's and don'ts gurinchi maatladdamandi. So, nini roju meeku video lo konni tricks cheptanandi mana hair beautiful ga shiny ga frizzy free ga undadaniki nenu konni tricks cheptanu and manam everyday lo mistakes elanti mistakes hair ki chestamo enduvalla manaki hair loss anedi ekkuvaitundo kuda nenu ee video lo meeto share cheskuntanu. So, manandarki hair problems are common andi. Silky hair unna vallakani, wavy hair unna vallakani, curly hair unna vallakani, andarki problems untai. So, straight hand, smooth hair unna vallaki, wavy hair unte bond unne hairstyles veskune vallam kada, veskune dani kada anesan untundi. And long hair unna vallaki, short hair unte bond undi ani untundi. Short hair unna vallaki, abba manaki long hair unte enta bond ani kuda anpistundi kada. So, andarki hair problems are common and koncham chinnavi peddavi ala untayi anamata. So manam first hair care mistakes ela cheddamo anedi nenu meeku ela chestamu anedi meeku step by step cheptanandi nenu. So ivanni problems pakkana pedithe mana hair length కానివ్వండి హెయిర్ థిక్నెస్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. హెయిర్ లెంగ్త్ కూడా నేను ఇంపార్టెంట్ అని చెప్పనండి, ఎందుకంటే మనకి హెల్దీ హెయిర్ ఇంపార్టెంట్. అది లాంగ్ ఉందా, షార్ట్ ఉందా, వేవీ ఉందా, కర్లీ ఉందా కాదు, మన హెయిర్ హెల్తీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు హెల్దీగా లేకపోతే హెయిర్ లాస్ అనేది కామన్ ఇష్యూగా ఉంటుంది మనకి. సో ఇంకోటి ఏంటంటే మన హెయిర్ హెల్దీగా ఉంటే మన ఏం హెయిర్ స్టైల్ వేసినా లుక్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో మన హెయిర్ హెల్దీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అండి. యాజ్ యూఆర్ ఇండియన్ గర్ల్స్ మనకి హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హెయిర్ ఆయిల్ అనగానే ఓ ఆయిల్ పెట్టేసుకొని అలా చేయకూడదండి. మనం హెయిర్ ఆయిలింగ్ కూడా ఒక ప్రాసెస్లో చేయాలన్నమాట, అప్పుడే మన హెయిర్ హెల్దీగా ఉంటుందన్నమాట. సో హెయిర్ ఆయిల్ కరెక్ట్ మెథడ్ అనేది వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో ఆ వీడియో మీరు చూసేయండి ఇప్పుడు. సో మనం ఎప్పుడు ఆయిలింగ్ చేసినా మనం ఆయిల్ అనేది హాట్ ఆయిల్ లైక్ మీడియం హీట్ ఆయిల్నే మనం హెయిర్కి యూజ్ చేయాలండి. అది కూడా డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టేయకూడదు, డైరెక్ట్ హీట్ చేయకూడదండి. ఎప్పుడు మనం డబుల్ ఆయిలింగ్ ప్రాసెస్లోనే, డబుల్ హీటింగ్ ప్రాసెస్లోనే చేయాలి. అందుకోసం నేను ఇక్కడ ఇలా చేసినానండి. కింద నేను బౌల్లో వాటర్ వేసి అది హీట్ అయ్యాక నేను ఇంకో బౌల్ దాంట్లో ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి, నార్మల్ది. అది తీసుకొని ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకుంటున్నాను, చెప్పాను కదా ఇది హెయిర్కి చాలా చాలా మంచివి. సో నేను ఇక్కడ 2 క్యాప్సిల్స్ తీసుకున్నానండి, కట్ చేసి కోకోనట్ ఆయిల్లో వేస్తున్నాను. సో విటమిన్ ఈ ఏంటంటే మన స్ప్లిట్ అండ్ బ్రేకేజెస్ తగ్గిస్తుందన్నమాట. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నిటికీ చాలా మంచిది. సో ఇలా 2 క్యాప్సిల్స్ కట్ చేసి వేస్తున్నానండి నేను. సో కొంచెం హాట్ ఆయిల్ యూజ్ చేస్తేనే హెయిర్ మసాజింగ్కి చాలా బాగుంటుంది. సో 2 మిక్స్ అయ్యేలా తీసుకుంటున్నానండి, మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. నాకు ఇక్కడ క్వాంటిటీ నా హెయిర్ లెంత్కి సరిపోదు అనిపిస్తుంది. సో ఇందుకోసం నేను ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తున్నానండి, కోకోనట్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కూడా అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసేలా చూసుకోండి, వేసుకోండి. సో ఇది నార్మల్ కొంచెం హీట్ అయ్యేలాగా చూసుకోవాలండి. నార్మల్ హీట్, ఎక్కువ హీట్ అవసరం లేదు. లైక్ వార్మ్, కొంచెం వార్మ్ అయితే సరిపోతుంది. సో చూడండి, ఫస్ట్ మనం హెయిర్ ఆయిలింగ్ చేసేటప్పుడు హెయిర్ టాంగిల్స్ అన్నీ తీసుకోవాలండి. అండ్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టు హెయిర్ టిప్స్ ఫింగర్ టిప్స్ యూస్ చేయాలండి. హ్యాండ్ ఫింగర్ టిప్స్ మాత్రమే మనం ఆయిలింగ్కి యూస్ చేయాలి. అలా లైట్గా ఫింగర్ టిప్స్కి ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకోవాలండి. అండ్ టిప్స్తోనే టిప్స్ హెల్ప్ తీసుకొని మనం మసాజ్ చేసుకోవాలి. మొత్తం హ్యాండ్ అనేది ఎప్పుడు పెట్టొద్దండి, హార్ష్గా హార్డ్గా అయిపోతుందన్నమాట. సో ఇలా సెక్షన్స్ తీసుకుంటూ మనం హెయిర్ ఆయిలింగ్ అనేది స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ ఉండాలి.
సో చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్కాల్ప్కి మాత్రమే హెయిర్ ఆయిలింగ్ మంచిగా చేసుకోవాలండి. టిప్స్తో మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇది మీరు ఒక 10 మినిట్స్ దాకా చేసుకోవాలండి. హెయిర్ మొత్తం హెయిర్ ఆయిలింగ్ మనం ఒక 10 to 15 మినిట్స్ చేసుకోవాలి. అండ్ చూడండి, వెనకాల కూడా టిప్స్కి ఇంకా ఆయిల్ తీసుకొని నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా మసాజ్ చేసుకోవాలండి. హెయిర్ ఆయిలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మనం కొంచెం టైం తీసుకొని చేయాలి. అండ్ మనం ఏ ఆయిల్ యూస్ చేసినా అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూస్ చేయాలి. సో నేను స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేశానండి. ఇప్పుడు హెయిర్ లెంత్కి అప్లై చేస్తున్నాను. హెయిర్ లెంత్కి ఏం చేయాలంటే, సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్కి ఆయిల్ తీసుకొని పైనుంచి ఇలా క్రష్ చేసినట్టు చేయాలండి. సో దట్ మన హెయిర్ లెంత్ అంతటికి కూడా ఆయిల్స్ సరిగ్గా పడుతుంది. సో మీకు హెయిర్ ఆయిలింగ్ ప్రాసెస్ అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. సో హెయిర్ ఆయిలింగ్ ఇలా చేసుకుంటే మన హెయిర్ అనేది, సో ఇక్కడ మన హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన హెయిర్కి ఎలాంటి కూమ్స్ యూస్ చేయాలి, స్టెప్ 2 అండ్ సో ట్రిక్ 2 అన్నమాట ఇది. మనం ఎలాంటి కోమ్స్ యూజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మన హెయిర్కి ఏదంటే కొంచెం నార్మల్ క్వాలిటీ ఉన్న కోమ్స్ యూజ్ చేయొద్దండి. కొంచెం బ్రాండెడ్ కోమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ కోమ్స్ ఏంటంటే ఈ బ్రేసెస్ అనేవి చాలా థిన్ ఉంటాయి. అందువల్ల మనకి హర్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. మనం హర్ట్ అయ్యేది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం బ్రాండెడ్ కోమ్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ నా దగ్గర ఉడెన్ కోమ్ ఉందండి, చిన్నది. సో నేను ఇది యూజ్ చేస్తాను నా టాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి. ఇదే వాడతానండి నేను. మీకు వీలైతే ఈ ఉడెన్ కోమ్ అనేది ట్రై చేయండి. ఇందువల్ల ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇంకా ఏంటంటే మనం ఇలాంటి ప్లాస్టిక్ కోమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది తెగిపోతూ ఉంటుంది, బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల బ్రేకేజ్ అనేది తక్కువ ఉంటుంది మనం టాంగిల్స్ రిమూవ్ చేసేటప్పుడు. సో అలా అయితే ఈ కోంబ్ అనేది ఉడెన్ కోంబ్ అనేది నేను మీకు రికమెండ్ చేస్తానండి. అండ్ సరే, ఉడెన్ కోమ్ మీకు అవైలబుల్ లేకపోతే అట్లీస్ట్ ఈ బ్రేసిల్స్ మీరు చూసుకొని కొంచెం థిక్గా ఉండే బ్రేసిల్స్ తీసుకోండి. అండ్ ఇలా వైడ్ కోమ్స్ మాత్రమే టాంగిల్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేయండి. అండ్ అందరూ ఏం చేస్తారంటే టాంగిల్స్ అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఎప్పుడు మనం టాంగిల్స్ రిమూవ్ చేసుకోవడం స్టార్ట్ చేయొద్దు. మనం హెయిర్ లెంత్ చూసుకొని కింద నుంచి టాంగిల్స్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేయాలండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా అంటే, ఇక్కడ హెయిర్ లెంత్ నుంచి సీ చూడండి, హెయిర్ లెంత్ కింద నుంచి పైకి ఇలా టాంగిల్స్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేయాలండి. పైనుంచి రిమూవ్ చేస్తే ఏంటంటే హెయిర్ బ్రేకేజ్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో హెయిర్ టాంగిల్స్ రిమూవ్ చేసుకునేటప్పుడు కింద నుంచి స్టార్ట్ చేయండి. ఇది మన సెకండ్ ట్రిక్. సో ఫస్ట్ ట్రిక్ చెప్పాను కదా ఆయిలింగ్, సెకండ్ వచ్చేసి కోంబింగ్, థర్డ్ వచ్చేసి షాంపూయింగ్. సో షాంపూ అనమాట. సో నేనైతే ఇక్కడ బయోటిన్ వాళ్ళది యూజ్ చేస్తానండి. బయోటిన్ అండ్ కొలజిన్ షాంపూ చాలా బాగుంటుంది. అండ్ ఇది మన హెయిర్ని చాలా స్మూత్ అండ్ షైనీగా చేస్తుందండి. ఈ షాంపూ అనేది వెరీ వెరీ మైల్డ్ షాంపూ అనమాట. సో ఎక్కువ ఫ్రీజీ హెయిర్, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి నేను ఈ షాంపూ రికమెండ్ చేస్తాను. ఇది మన హెయిర్ని చాలా చాలా సాఫ్ట్ అండ్ షైనీగా చేస్తుందండి. అండ్ షాంపూ అందరూ ఎలా యూస్ చేస్తారంటే డైరెక్ట్ హ్యాండ్ పైన తీసుకొని యూస్ చేస్తారండి. ప్లీజ్ డోంట్ డూ దాట్. సో అది అస్సలు మన హెయిర్కి మంచిది కాదు. సో ఈ షాంపూలో ఎంత వాళ్ళు కెమికల్ ఫ్రీ అన్నా, సల్ఫైట్ ఫ్రీ అన్నా, ఏమన్నా కూడా దాంట్లో కొంచెం కెమికల్స్ అయినా ఉంటాయి, కలర్ ఏదో ఒకటి ఉంటుంది. సో అది మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడు కానీ మనం లైక్ మీరు షాంపూని మాత్రం డైరెక్ట్గా అస్సలు యూజ్ చేయొద్దండి. ఇలా ఒక కప్లో కానివ్వండి, ఒక గ్లాస్లో, ఆర్ అట్లీస్ట్ మనకి వాష్రూమ్స్లో బకెట్స్ మగ్స్ ఉంటాయి కదా, మగ్లో అయినా తీసుకోండి. అండ్ ఈ హెయిర్ లెంత్ బట్టి మీరు షాంపూ యూజ్ చేయాలండి. ఎక్సెస్ షాంపూ అనేది హెయిర్కి మంచిది కాదు. సో ఇప్పుడు చూసారు కదా, షాంపూ తీసుకొని ఇలా వేసేసానండి. షాంపూ వేసుకొని జస్ట్ మనం హ్యాండ్తో అయినా మిక్స్ చేయవచ్చు ఇలా. దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. అండ్
అండ్ మన హెయిర్ కి ఎక్కువగా మనం మైల్డ్ షాంపూస్ మాత్రమే యూజ్ చేయాలండి. హార్ష్ షాంపూస్ ఏం చేస్తాయంటే మన హెయిర్ ని ఫ్రీజీగా చేసి రఫ్ చేస్తాయి అన్నమాట. సో మనం మైల్డ్ షాంపూస్ యూజ్ చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డ్రై షాంపూస్ అని మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి, అవి మీరు పర్చేస్ చేసుకుని యూజ్ కూడా చేయొచ్చు. షాంపూ ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇప్పటి నుంచి కొంచెం షాంపూ హ్యాండ్ పైన కాకుండా లైక్ మగ్ లో మగ్ ఇంకా వాటర్ లో మిక్స్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఓవర్ షాంపూ చేసుకోవద్దండి. వీక్లీ ట్వైస్ మనకి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఊరికే చేస్తే కూడా మనకి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ అయిపోతాయి అండ్ హెయిర్ కూడా చాలా ఫ్రీజీగా రఫ్ గా అయిపోతుంది అనమాట. అండ్ వీ డోంట్ వాంట్ దట్ కదా. సో అందుకని వీక్లీ ట్వైస్ షాంపూయింగ్ అనేది సరిపోతుంది. అండ్ షాంపూ కూడా కొందరు ఏంటంటే ఒక 10-15 మినిట్స్ వరకు మసాజ్ చేస్తూ ఉంటారు హెయిర్ లో. సో అది అస్సలు మంచిది కాదు. 5 మినిట్స్ కంటే ఎక్కువ షాంపూయింగ్ అనేది మంచిది కాదు. జస్ట్ 5 మినిట్స్ కూడా అవసరం లేదండి. 3 మినిట్స్ చేసిన మసాజ్ అనేది సరిపోతుంది. ఎక్కువ షాంపూ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది డ్రై అవుతుంది, స్కాల్ప్ కూడా చాలా డ్రై అవుతుంది అనమాట. సో అలా చేయకండి. 5 మినిట్స్ హెయిర్ వాష్ అనేది సరిపోతుంది. నేను మొత్తం బాత్ కి 5 మినిట్స్ అని చెప్పట్లేదండి, హెయిర్ వాష్ కి 5 మినిట్స్ సరిపోతుంది. 3 ట్రిక్స్ అయిపోయాయి కదా. నా 4th ట్రిక్ వచ్చేసి మనం హెయిర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో హెయిర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ కి మాస్క్ వేసుకొని ఫేస్ కి సన్స్క్రీన్ వేసుకొని వెళ్ళిపోతుంటాము. బట్ మన హెయిర్ సిచ్యువేషన్ ఏంటండి, హెయిర్ పరిస్థితి ఏంటి. సో మన హెయిర్ కి కూడా కేర్ తీసుకోవాలండి. హెయిర్ కి ఇక్కడ వరకు మనం స్కార్ఫ్ కట్టుకుంటాం, బట్ మన లెంత్ అనేది, మన హెయిర్ లెంత్ అనేది సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో అది అలా చేయకూడదండి. లేదంటే మీరు ఒక పైనకు పెట్టేసేసుకొని హెయిర్ స్కార్ఫ్ కట్టేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎప్పుడు చేస్తుంటాం కదా, ఫేస్ ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్కార్ఫ్ కట్టేసుకొని బయటకు వెళ్ళిపోతుంటాము. బట్ స్కార్ఫ్ అనేది మనకి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, జస్ట్ ఇక్కడ వరకే ప్రొటెక్ట్ చేస్తుంది. సో మన హెయిర్ లెంత్ అంతా సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది కదా. సో అలా కాకుండా మన మొత్తం హెయిర్ ని సన్ నుంచి మనం కాపాడుకోవాలన్నమాట. సన్ వల్ల కూడా మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుందండి. సో అలా అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ డస్ట్ వల్ల కూడా, డర్ట్ వల్ల కూడా మన హెయిర్ డ్యామేజ్ అవుతుందండి. సో వీక్లీ ట్వైస్ చేయమన్నాను కదా నేను. అండ్ రెయినీ సీజన్ లో కూడా మనం వర్షానికి తడిసినప్పుడు కూడా ఆ వాటర్ కూడా మన హెయిర్ కి మంచిది కాదండి. సో మనం ఎప్పటికప్పుడు అలా హెయిర్ వాష్ అవసరమైతేనే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎక్కువగా మనం బయటకు వెళ్ళి బాగా తిరిగేసి వచ్చినా ఇలా చేసుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బయటకు వెళ్ళేసి వచ్చి హెయిర్ వాష్ చేసుకుంటాం కదా ఇప్పుడు అనేది అనుకొని మనకి ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటాం. హెయిర్ అప్లయన్సెస్ ఏమైనా ఉంటే అవి అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. మీరు ఎప్పుడు కానీ మీ స్కాల్ప్ ఎప్పుడు హెల్దీగా అంటే నీట్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు హెయిర్ కి ఏ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయాలి. మీరు ఈవెన్ ఆయిల్ పెట్టాలన్నా మీ స్కాల్ప్ అనేది నీట్ గా ఉండాలి. సో నీట్ గా ఉన్నప్పుడే ఈ ఆయిల్ కానీ ఏది కానీ మన స్కాల్ప్ లోకి వెళ్ళి మన హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ హెల్దీగా ఉంటుందండి. ఎప్పుడైతే డస్ట్ మీ స్కాల్ప్ లో ఉంటుందో అప్పుడు మీరు హెయిర్ అప్లై చేస్తారో దానివల్ల ఏం యూజ్ ఉండదు. సో మన హెయిర్ ని ఎప్పుడు సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ డస్ట్ అండ్ డర్ట్ నుంచి కూడా మీరు మీ హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో నా లాస్ట్ అండ్ 5th ట్రిక్ అండి. సో 5th ట్రిక్ వచ్చేసి హెయిర్ మాస్క్. సో మాస్క్ వేస్తూ ఉండాలండి మనము. నేను ఎప్పుడు మీరు డే ఆఫ్టర్ డే వీక్లీ థ్రైస్ వీక్లీ ట్వైస్ అని నేను చెప్పను. ఎప్పుడైతే మనకి ఇప్పటికీ అయితే హెయిర్ ఫాల్ ఉండదండి, ఎవరికైనా కూడా కంటిన్యూస్ గా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మనకి ఎప్పటికీ ఉండదండి. సో సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి, ఒక 20 డేస్ మనకి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అది చాలా రీజన్స్ అనేటివి, చాలా రీజన్స్ ఉండొచ్చండి. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, మన డైట్ చేంజ్ అయి ఉండొచ్చు, వాటర్ చేంజ్ అయి ఉండొచ్చు, లేదంటే మనం హెయిర్ కి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కూడా మనం చేంజ్ చేసి ఉండొచ్చు. రీజన్ ఇది అని మనం పర్టికులర్ గా చెప్పలేము. సో అందుకని మనం హెయిర్ ఎక్కువ ఎప్పుడైతే మనకు లాస్ మనం గమనించామో, చాలా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అని మనం గమనించినప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. అది దేని వల్ల అవుతుంది, షాంపూ వల్ల అవుతుందా, లైక్ మనం ఏమైనా వాటర్ చేంజ్ చేసామా అనేది.
నేను ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తున్నానండి. మీ హెయిర్ కి నార్మల్ వాటర్ కంటే కొంచెం ఫిల్టర్డ్ వాటర్ ఉంటాయి కదా, అవి మీరు యూజ్ చేయండి. ఫిల్టర్ వాటర్ అంటే ఇప్పుడు ప్యూరిఫై వాటర్ తెచ్చుకోమంటామా, ప్యూరిఫై వాటర్ హెయిర్ కి యూజ్ చేస్తామా అంటే అలా కాదండి. మీకు వీలుంటే అలా చేయండి. జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే హెయిర్ కి మంచి వాటర్, ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ యూజ్ చేస్తే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. దాని ఒరిజినాలిటీ బాగుంటుంది అనమాట. హెయిర్ మనకి ఎలా సాఫ్ట్ గా ఉంటుంది అలా ఉంటుంది. సో మీరు కొంచెం మంచి వాటర్ యూజ్ చేయండి, లైక్ మినరల్ వాటరే యూజ్ చేయండి. ప్యూరిఫైయర్స్ ఉంటాయి, ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా, నార్మల్ ట్యాప్ వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ మీ హెయిర్ కి యూజ్ చేయండి. మీ హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను మాస్క్ అని చెప్పాను కదా, సో ఇది ఎప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుందో మీరు మాస్క్ అనేది అప్పుడే యూజ్ చేయాలి. సో ఎప్పుడు యూజ్ చేయకూడదా అనేసి అంటే చేసుకోండి, మీకు వీలుంటే చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే హెయిర్ ఫాల్ ఇంటెన్స్ గా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. హెయిర్ ఫాల్ ఇంకా హెయిర్ అనేది లాస్ అవుతూనే ఉంది, హెయిర్ పోతూనే ఉంది, రీగ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు మాస్క్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మాస్క్ నేను ఏది ప్రిఫర్ చేస్తాను అంటే ఆనియన్ హెయిర్ మాస్క్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఆనియన్ హెయిర్ మాస్క్ అనేది అందరు యూస్ కూడా చేస్తున్నారు. అండ్ మీరు ఏం చేస్తారంటే ఆనియన్ తీసుకొని దీన్ని మాత్రమే మీరు జ్యూస్గా చేసి హెయిర్కి అప్లై చేస్తారండి, వన్ ఆనియన్. అండ్ ఈ హెయిర్ లెంత్కి తగ్గట్టు మనం ఆనియన్ జ్యూస్ అనేది తీసుకోవాలి. అండ్ హెయిర్ మీరు ఆనియన్ జ్యూస్ తీసేటప్పుడు దాంట్లో వాటర్ అస్సలు మిక్స్ చేయకూడదు. సో మీరు ఏం చేస్తారంటే ఆనియన్ జ్యూస్ అనేది మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారండి. సో అలా అస్సలు చేయకూడదు, అది రాంగ్ వే అన్నమాట. మీరు ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు చేసి చూడండి, రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. ఆనియన్ జ్యూస్ పెట్టుకున్నప్పుడు అది డైరెక్ట్గా అప్లై చేస్తే మన హెయిర్ రఫ్గా అవుతుంది అండ్ స్ప్లిటెన్స్ వస్తాయి. స్ప్లిటెన్స్ రావడం వల్ల మన హెయిర్ అనేది ఇంకా గ్రోత్ ఉండదు అండ్ హెల్దీగా కూడా కనిపించదు, హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది. ఆనియన్ జ్యూస్ మనం ఎప్పుడైతే డైరెక్ట్గా మన హెయిర్కి పెడతామో అప్పుడు అస్సలు బాగుండదు అనమాట. సో దాంట్లో ఇప్పుడు మనం ఏం మిక్స్ చేయాలి, ఏం మిక్స్ చేయాలంటే మందార ఆకు, హైబిస్కస్ లీవ్స్. సో ఇవి హైబిస్కస్ లీవ్స్ అండి, అందరికీ తెలిసే ఉంటాయి కదా. సో ఇప్పుడు హెయిర్ కేర్ ఇది హెయిర్కి మంచిదని తెలిసి అందరు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లీవ్స్ కానివ్వండి, ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా సూపర్. సో లీవ్స్ కానివ్వండి, ఫ్లవర్స్ మీ దగ్గర ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే ఫ్లవర్స్ లేవు, లీవ్స్ లేవు ఎలా అనేసి అనుకుంటారా. సో దీనికి కూడా మనకి బయట సూపర్ మార్కెట్స్లో కానివ్వండి చాలా చాలా హైబిస్కస్ పౌడర్ అని, హైబిస్కస్ లీవ్ పౌడర్ అని, హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అనేసి అని అవైలబుల్ ఉంటున్నాయి. ఈజీగా మార్కెట్లో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయండి. అవి తీసుకొని ఆనియన్ జ్యూస్కి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి మీరు. సో దట్ హైబిస్కస్ ఏంటంటే మన హెయిర్ని స్ప్లిటెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఇప్పటి నుంచి ఆనియన్ జ్యూస్ ఒక్కటే కాకుండా హైబిస్కస్ లీఫ్ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోండి. అండ్ అందులో విటమిన్ ఇ, అందరికీ తెలిసే ఉంటుంది విటమిన్ ఈ టాబ్లెట్స్ చాలా మంచివని, హెయిర్ స్ప్లిటెన్స్ నుంచి, బ్రేకేజ్ నుంచి ఇవి మనని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆనియన్ జ్యూస్ అనేటివి చాలా మంచిదండి, నేను ఒప్పుకుంటాను. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అని హెయిర్ హెల్దీగా కూడా అవుతుంది, రీగ్రోత్ కూడా అవుతుందండి. బట్ ఏంటంటే ఆనియన్ జ్యూస్ ఒక్కటే డైరెక్ట్గా పెట్టడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఈ రెండు అనేది మనం యూజ్ చేయాలి, ఏంటంటే హైబిస్కస్ లీవ్స్ ఆర్ రెండు కలిపి యూజ్ చేయాలి. అండ్ హైబిస్కస్ లీవ్స్ అండ్ విటమిన్ ఈ టాబ్లెట్స్ రెండు యూజ్ చేయాలండి. లీవ్స్ కానీ ఏదైనా లేకపోతే నేను మీకు ఆప్షన్ ఇచ్చాను కదా, పౌడర్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన 5 ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అండి. ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కూంబింగ్, కూంబింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి షాంపూయింగ్, షాంపూయింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అర్థమైనా. సో అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హెయిర్ మాస్క్. ఈ 5 ట్రిక్స్ మీరు ట్రై చేసి చూడండి, ఒక 3 వీక్స్లో మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా చూస్తారు. సో అంతే అండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ, టేక్ కేర్.